Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొద్ది రోజుల కిందటనే ఈ సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని ఫిగర్లు కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, ఏ రకంగా క్రైమ్స్ అగైన్స్ట్ విమెన్ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత పెరిగిపోయాయి, ఇలా పెరిగిపోతా ఉన్న నేపథ్యంలో చూస్తూ ఊరుకునే కార్యక్రమం జరగకూడదు, ఏదైనా కూడా విప్లవాత్మక మార్పు తీసుకొని రావాలి అన్న ఆలోచనతో ముందడుగులు వేశాం అధ్యక్ష. అధ్యక్ష, 2014లో అక్షరాల 13,549 క్రైమ్స్ అధ్యక్ష, క్రైమ్స్ అగైన్స్ట్ విమెన్. 2015లో 13,088 అధ్యక్ష, క్రైమ్స్ అగైన్స్ట్ విమెన్. 2016లో 13,948 అధ్యక్ష, క్రైమ్స్ అగైన్స్ట్ విమెన్. 2017లో 14,696 అధ్యక్ష, క్రైమ్స్ అగైన్స్ట్ విమెన్. 2018లో 14,048 అధ్యక్ష, క్రైమ్స్ అగైన్స్ట్ విమెన్. అధ్యక్ష, గమనించినట్లయితే అధ్యక్ష, ఇందులో రేప్ కేసెస్ ఎన్ని అని చెప్పి గమనించినట్లయితే అధ్యక్ష, 2014లో 937 కేసులు అధ్యక్ష రేప్స్. 2015లో 1,014 అధ్యక్ష రేప్స్. 2016లో 969 అధ్యక్ష రేప్ కేసెస్. 2017లో 1,046 అధ్యక్ష రేప్ కేసెస్. 2018లో 1,096 అధ్యక్ష రేప్ కేసులు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక దారుణమైన క్రైమ్ కూడా అధ్యక్ష, ఈ చిన్న పిల్లల మీద, ఈ 3 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు, ఈ చిన్న పిల్లల మీద కూడా దారుణంగా బయటికి పోవాలి అని అంటే, పిల్లలు ఆడుకునేదానికి బయటికి పంపించాలి అని అంటే కూడా భయపడే పరిస్థితిలోకి ఇవాళ తల్లిదండ్రులు వస్తూ ఉన్న పరిస్థితుల అధ్యక్ష. ఈ అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అనే ఇటువంటి క్రైమ్స్ అధ్యక్ష 2014లో 4,032 అధ్యక్ష. 2015లో 4,114 అధ్యక్ష. 2016లో 4,477 క్రైమ్స్ అధ్యక్ష. 2017లో 4,672 అధ్యక్ష. అధ్యక్ష, 2018లో 4,215 అధ్యక్ష. అధ్యక్ష, ఇంత దారుణంగా ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మేము వచ్చి ఇంతకుముందు చెప్పాను అధ్యక్ష, మేము అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలు అయింది అధ్యక్ష. ఈ 6 నెలలే మేము అధికారంలోకి వచ్చి ఇప్పుడు 6 నెలలు మాత్రమే అయింది. ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఉన్న ఈ దారుణమైన పరిస్థితులను మార్చాలి అని చెప్పి అనుకుంటే ఎక్కడో ఒక చోట ఒక విప్లవాత్మక నిర్ణయాలు జరగాలి, విప్లవాత్మక చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పు అనేది తీసుకొని రాగలుగుతాం అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ మధ్యకాలంలోనే దేశాన్ని మొత్తం కూడా కలచివేసిన సంఘటన కూడా మనం అంతా కూడా చూసాం. మన పక్క రాష్ట్రంలోనే ఈ రకంగా ఒక 26 ఏళ్ల వయసు గల చిన్నారి డాక్టర్ అమ్మ ఈ రకంగా టోల్గేట్ దగ్గర దానికి జరిగిన అన్యాయం చూసాం. కెమెరా సాక్షిగా కరెక్ట్గా కెమెరాస్లో కూడా క్రైమ్ జరిగిన పరిస్థితులు అన్నీ కూడా కెమెరా రికార్డింగ్స్లో కూడా, సీసీ కెమెరాస్లో కూడా రికార్డ్ అయిన పరిస్థితులు. ఏ రకంగా ఒక అమ్మాయిని ఎంత దారుణంగా అక్కడ టోల్గేట్ దగ్గర ఆగి ఉన్న అమ్మాయిని ఏ రకంగా ఆ వెహికల్ను పంక్చర్ చేయడము, ఆ వెహికల్ను పంక్చర్ చేసిన దాన్ని రిపేర్ చేస్తామని చెప్పి మళ్ళీ బలవంతంగా ఆ అమ్మాయిని ఫోర్స్ చేయడము, ఆ తర్వాత ఆ అమ్మాయిని పక్కకు తీసుకెళ్లడము, ఆ ఆ తర్వాత ఆ అమ్మాయిని అన్యాయంగా రేప్ చేయడమే కాకుండా అన్యాయంగా కాల్ చేయడం కూడా చూసిన పరిస్థితులు కూడా మనం అంతా కూడా మన కళ్ళ ఎదుటనే చూసాం అధ్యక్ష. అధ్యక్ష జరిగినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష మనకు పిల్లలు ఉన్నారు అధ్యక్ష, మనకు చెల్లెళ్ళు ఉన్నారు, మనకు అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ మనిషి అనేవాడు రాక్షసుడైనప్పుడు మనిషి ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితులు మనిషి తయారైనప్పుడు అసలు రాక్షసునికి మనిషికి మధ్య ఉన్న తేడా పోతుంది అధ్యక్ష. నిజంగా జరిగిన ఘటన చూసినప్పుడు ఆ ఘటన చేసిన వ్యక్తులను ఏం చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి నిజంగా సర్వసమాజం అంతా కూడా అందరం కూడా అనుకున్నాం అధ్యక్ష. ఇదే డిస్కషన్ ఆంధ్ర రాష్ట్రంలో మన దగ్గర కూడా జరిగింది అధ్యక్ష. ఎమ్మెల్యేలతో మాట్లాడాం, మంత్రుల దగ్గర కూడా డిస్కషన్ జరిగింది, అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం, ఇండ్లలో మన ఇళ్లలో కూడా డిస్కషన్ జరిగింది. ప్రతి సందర్భంలో డిస్కషన్ జరిగినప్పుడు ఇటువంటి తప్పులు జరగకుండా మళ్ళీ ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏదైనా జరిగితేనే, ఒక మనిషికి ఏదైనా భయం ఉంటేనే ఇటువంటి తప్పులు జరగకుండా ఉంటాయి అన్న మాట ఆల్మోస్ట్ ప్రతి నోట్లో నుంచి వచ్చిన మాట అధ్యక్ష. అధ్యక్ష అందుకనే ఇదే రకమైన ప్రెషర్, ఇదే రకమైన ఒత్తిడి పక్క రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల నుంచి కూడా అదే రాష్ట్ర ప్రభుత్వం మీద అటువంటి ప్రెషరే వచ్చింది అధ్యక్ష. ఇదే ఘటన సినిమాలలో జరిగితే టపా 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 సినిమా హీరో ఓ పోలీసుగానే ఉంటాడో లేకపోతే ఒక బాధ్యత గల స్థానంలో ఉంటాడో, వీళ్ళు టపా 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 నాలుగు తుపాకుతో కాల్ చేస్తే మనం అందరం కూడా తప్పెట్లు కొడతాం, బాగా చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు, ఇటువంటి జరిగితేనే ఇటువంటి సిస్టమ్ కరెక్షన్ వస్తుంది అని చెప్పి అందరం సంతోషపడతాం. కానీ సేమ్ థింగ్ ఏం జరిగింది అధ్యక్ష, సేమ్ థింగ్ అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ తెలంగాణ పోలీసులు కానీ నిజంగానే ఇటువంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఒక కఠినమైన చర్య జరిగితేనే ఇటువంటి ఎన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది అనే ఉద్దేశంతో దే హ్యావ్ డన్ సంథింగ్ వాట్ ఈస్ హిస్టారిక్. ఇన్ఫ్యాక్ట్ ఐడ్ సే on this floor of the house, hats off to Telangana police, hats off to KCR అని చెప్పి కూడా. కారణం ఏంటంటే అధ్యక్ష వాళ్ళు రెస్పాండ్ అయిన తీరును కూడా ఎవరు కూడా తప్పు పట్టాల్సిన తీరే కాదు అధ్యక్ష. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, చట్టానికి అర్థం వచ్చే విధంగా, ప్రతి తల్లిదండ్రికి కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా, ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లల్ని బయటికి పంపించడానికి భయపడే పరిస్థితి రాకుండా ఉండాలి అన్న తపన తాపత్రయంతో 4 అడుగులు ముందుకేసి చేయాల్సింది చేశారు అధ్యక్ష. చేసినందువల్ల ఏం జరిగింది అధ్యక్ష, చేసిన తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పి ఒక ఎంక్వైరీ, అందరితో ఆగిపోలేదు, మన సుప్రీం కోర్టులో నుంచి మళ్ళీ ఎంక్వైరీలు, మళ్ళీ జడ్జిలతో కూడిన మళ్ళీ ఒక సిట్ అంట, ఒక కమిటీ అంట, మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఎంక్వైరీలు, వీళ్ళంతా వచ్చి ఎంక్వైరీలు వచ్చి ఏం చేస్తారు అధ్యక్ష, వీళ్ళంతా వచ్చి ఎంక్వైరీలు చేసేది ఏంటి అధ్యక్ష, చేసి వీళ్ళంతా చేసేది ఏమిటి, కాల్చిన పోలీసులు తప్పు చేశారు, తప్పు జరిగినప్పటికీ కూడా ఆ రకంగా ఒక అమ్మాయిని ఆ రకంగా దారుణంగా రేప్ చేసి చంపడం తప్పు అయినప్పటికీ కూడా మీరు కూడా తుపాకీ తీసుకొని కాల్చడం కూడా తప్పే అని చెప్పి వీళ్ళంతా కూడా నిర్ధారిస్తారు అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అనే వ్యక్తిని ఏం చేయాలి అధ్యక్ష, ఒక బాధ్యత గల గవర్నమెంట్ అనేది ఏం చేయగలుగుతుంది అధ్యక్ష, చూసేసి ఉన్నట్టు వదిలేస్తారు. నిజంగానే రేపొద్దున ఇదే ఎన్హెచ్ఆర్సీనో ఇదే సుప్రీంకోర్టులో నుంచి వచ్చిన ఇదే ఎస్సిట్టో వీళ్ళంతా కూడా ఇదే పోలీసును తప్పుపట్టడం మొదలుపెట్టి చేసింది ఆ వ్యక్తులు చేసింది తప్పే, తప్పైనప్పటికీ మీరు కాల్చడం కూడా తప్పే అని చెప్పి అండం మొదలు పెట్టేసరికి రేపొద్దున ఏం జరుగుతుంది అధ్యక్ష, ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఎవరూ కూడా ఇటువంటి ఘటనే కనుక జరిగితే మరో దిశ ఎక్కడైనా కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే మన పిల్లల్లో ఎవరన్నా కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఎవరైనా కూడా దారుణంగా రేప్ చేసి చంపేసినా కూడా రేపొద్దున వాళ్లకు శిక్షించాలి అని అంటే ఏ పోలీస్ అధికారి కూడా ముందుకు రాడు అధ్యక్ష. శిక్షించాలి అని అంటే ఏ ప్రభుత్వం పెద్దలు కూడా ముందుకు రారు అధ్యక్ష. ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితిలో ఏమవుతుంది అధ్యక్ష, దారుణమైన పరిస్థితులు ఏం జరుగుతుంది అంటే చేసిన వాళ్ళు యథేచ్ఛగా మళ్ళీ బయటకు వస్తారు, శిక్ష పడదు. ఆ ఘటన జరిగిన ఆ కుటుంబం మాత్రం రోధిస్తూనే ఉంటుంది అధ్యక్ష. ఇది ఎగ్జాక్ట్గా జరుగుతూ ఉన్న సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ నుంచి నిజంగా మార్పు రావాలి అంటే ఏం జరగాలి, ఏం చేయాలి, వాట్ ఈస్ లీగలీ రైట్, వాట్ షుడ్ బి డన్ లీగలీ అని చెప్పి ఆలోచనలో నుంచి పుట్టింది అధ్యక్ష ఈ యాక్ట్. ఈరోజు మనిషిలో ఏదైనా ఇటువంటి ఘటన జరిగినప్పుడు ప్రతి మనిషిలోనూ కూడా కలిగేది ఏంటంటే న్యాయం జరగాలి, త్వరగా న్యాయం జరగాలి అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది అధ్యక్ష. కుటుంబ సభ్యులైతే రేపొద్దున ఇటువంటి ఇన్సిడెంటే మన చెల్లెళ్ళకి కానీ మన పిల్లలకు కానీ ఏదైనా జరిగితే ఒక తండ్రిలా కానీ లేకపోతే ఒక తమ్ముడు ఒక అన్నలా కానీ ఒక తమ్ముడిలా కానీ భావించేది ఏమిటి అంటే చేసిన అటువంటి రాక్షసులకు శిక్ష త్వరగా పడాలి అని చెప్పి ఎవరైనా కూడా ఎదురు చూస్తారు అధ్యక్ష. ఆ త్వరగా పడే కార్యక్రమం ఇవాళ ఏం జరుగుతుందనంటే నిర్భయ అని చెప్పి ఒక ఘటన ఇంతకు ముందు గతంలో 7 ఏళ్ల కిందట ఇటువంటి ఘటనే జరిగినప్పుడు 7-8 ఏళ్ల కింద ఇటువంటి ఘటనే జరిగినప్పుడు నిర్భయ అని చెప్పి ఒక సెక్షన్ ఒక ఏకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా ఏమైంది అధ్యక్ష, ఈ రోజుకి కూడా 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా అంతటి దారుణంగా రేప్ చేసి చంపేసినా కూడా 7 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి శిక్ష కూడా పడని పరిస్థితిలో ఇవాళ ఈ దేశంలో న్యాయం అనేది నడచడం మొదలుపెట్టినప్పుడు ఈ దేశంలో ఉన్న ఈ న్యాయ వ్యవస్థ మీద ఎవరికైనా కూడా ఎటువంటి నమ్మకమైనా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష. ఈ చట్టాల మీద కానీ ఈ న్యాయ వ్యవస్థల మీద కానీ ఎవరి దగ్గర ఎవరికి కూడా ఈ చట్టాల మీద ఈ నమ్మకం అనేది రాదు అధ్యక్ష. అందుకనే ఈ చట్టాలలో మార్పు రావాలి. ఈ చట్టాలలో మార్పు తీసుకొచ్చే దిశగా దేశం మొత్తం కూడా దీని గురించి ఆలోచన చేసే దిశగా అడుగులు ముందుకు వేయాలి అధ్యక్ష. ఇప్పుడు ఇవాళ మనం చేస్తూ ఉన్న ఈ చట్టం ఇట్ కమ్స్ అండర్ కాంకరెంట్ లిస్ట్ అధ్యక్ష. అంటే దిస్ కమ్స్ అండర్ బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ పరిధికి సంబంధించిన అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఇట్ కమ్స్ అండర్ అ కాంకరెంట్ లిస్ట్. కానీ కాంకరెంట్ లిస్ట్లోకి మనం తీసుకొని పోయి చట్టాన్ని మార్పు చేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అధ్యక్ష, దిస్ గోస్ టు ద ప్రెసిడెన్షియల్ అకార్డ్. ప్రెసిడెన్షియల్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ దగ్గరికి ఈ చట్టం పోవడం మొదలు పెడుతుందో ఇట్ బికమ్స్ అ నేషనల్ టాపిక్. ఇటువంటి టాపిక్ నేషనల్ వైడ్ డిస్కషన్ జరుగుతుంది. నేషన్ వైడ్ ఇది డిస్కషన్ కూడా జరిగినప్పుడు ఆమోదం అనేది వెంటనే వచ్చే అవకాశం కూడా ఉంటుంది అధ్యక్ష. దీంట్లో 2 చట్టాలు తీసుకొచ్చాము అధ్యక్ష. ఒక చట్టానికి ప్రెసిడెంట్ అకార్డు ప్రెసిడెంట్ దగ్గరికి పోవాల్సిన పని కూడా లేదు. ఏకంగా రాష్ట్రంలోనే దానికి మనం చేసే చర్యలతో వెంటనే చట్టం ఇక్కడే పాస్ అయిపోతుంది అధ్యక్ష. 2వ చట్టం ప్రెసిడెంట్ అకార్డుకు కూడా పోతుంది అధ్యక్ష. ఎందుకనే 2 చట్టాలు తీసుకొచ్చాము అధ్యక్ష. ఈ చట్టాలలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అధ్యక్ష, మనం చేయబోయే విప్లవాత్మక మార్పుల్లో మనం సజెస్ట్ చేసే దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ది ఏంటంటే అధ్యక్ష, ఇంతవరకు ఎటువంటి డెడికేటెడ్ కోర్ట్స్ కూడా లేవు అధ్యక్ష. డెడికేటెడ్ కోర్ట్సు 13 జిల్లాలకు సంబంధించి 13 డెడికేటెడ్ కోర్ట్స్ను పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం అధ్యక్ష. ఈ స్పెషల్ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అధ్యక్ష, వెరీ ఫ్యూ స్టేట్స్ హ్యావ్ దీస్ స్పెషల్ కోర్ట్స్ బట్ నాట్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అధ్యక్ష. దీస్ ఆర్ డెసిగ్నేటెడ్ కోర్ట్స్ అండ్ నాట్ ఎక్స్క్లూజివ్ ఇన్ నేచర్. కానీ మనం పెట్టబోయేది ఏమిటి అంటే 13 జిల్లాలకు సంబంధించి 13 స్పెషల్ కోర్ట్స్ పర్టైనింగ్ టు ది అఫెన్సెస్ అగేన్స్ట్ ఉమెన్ ఓన్లీ పెడతా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల టు ఎన్షోర్ స్పీడీ ట్రయల్ గవర్నమెంట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్. These courts will exclusively deal with cases of offences against women and children including rape, gang rape, acid attacks, stalking, voyeurism, social media harassment of women, sexual harassment and all classes under POCSO Act. వీటికి సంబంధించిన డీల్ చేసే దానికోసం ఏకంగా 13 జిల్లాలకు సంబంధించి 13 స్పెషల్ కోర్టులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష 13 జిల్లాలలో 13 స్పెషల్ కోర్టులను పెట్టడమే కాకుండా ఆ 13 జిల్లాలకు సంబంధించిన ఈ స్పెషల్ కోర్ట్స్లో వీళ్ళకు సహాయం చేసే విధంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్పెషల్ పోలీస్ టీమ్స్ అధ్యక్ష పెడతా ఉన్నాం అధ్యక్ష. అపాయింట్మెంట్ ఆఫ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కూడా తీసుకొస్తా ఉన్నాం వీటిని ఫెసిలిటేట్ చేసేదానికోసం అధ్యక్ష. అధ్యక్ష ఈ స్పెషల్ పోలీస్ టీమ్స్ ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుందో దాంట్లో ఆధ్వర్యంలో విచ్ విల్ బి హెడెడ్ బై అ డిఎస్పీ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అఫెన్సెస్ రిలేటెడ్ టు ఉమెన్ అండ్ చిల్డ్రన్ వీటి కోసం స్పెసిఫిక్గా కేటాయింపులు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కూడా వీటి కోసం స్పెసిఫిక్గా కూడా కేటాయింపులు చేస్తూ ఉన్నాం. వీటికి సంబంధించి ఒకవైపున యాక్షన్ ప్లాన్ పెడుతూనే మరో పక్కన అధ్యక్ష చట్టంలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. చట్టంలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్న దాంట్లో మొట్టమొదటగా చేస్తూ ఉన్న మార్పు ఏంటంటే అధ్యక్ష ఇటువంటి హీనియస్ క్రైమ్స్ ఇటువంటి దారుణమైన ఎక్కడైతే కంక్లూజివ్ ఎవిడెన్స్ ఎక్కడైతే దారుణంగా ఇటువంటి కార్యక్రమాలు రేపు చేసి కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో ఇటువంటి పరిస్థితుల్లో కంక్లూజివ్ ఎవిడెన్స్తో ఉన్న పరిస్థితులు ఎక్కడైనా ఉంటే వీళ్ళకు ఖచ్చితంగా మరణ శిక్షనే వేయాలి అని చెప్పి మార్పు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికోసం అధ్యక్ష ప్రొవిజన్ ఇస్ మేడ్ ఇన్ అమెండింగ్ సెక్షన్ 376 ఆఫ్ ఐపీసీ అధ్యక్ష. ఐపీసీ సెక్షన్లో మార్పులు తీసుకొస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం అధ్యక్ష. రెండవ మార్పు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రెండవ మార్పు ఏం చేస్తా ఉన్నామనంటే ఈ చట్టంలో ఈ కేసెస్ పర్టైనింగ్ టు రేప్ అధ్యక్ష విత్ సబ్స్టాన్షియల్ కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే ఏదైతే రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారో ఏదైతే దారుణమైన రేప్ చేసి ఏదైతే రెడ్ హ్యాండెడ్గా దొరికే పరిస్థితి ఉంటుందో కంక్లూజివ్ ఎవిడెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ జడ్జ్మెంట్ పీరియడ్ను మొత్తాన్ని కూడా 21 వర్కింగ్ డేస్కు కుదిస్తా ఉన్నాం అధ్యక్ష. దిస్ ఇస్ వన్ రెవల్యూషనరీ డెసిషన్ వాట్ వీఆర్ టేకింగ్ అధ్యక్ష. ఇటువంటి కేసుల్లో ఇన్వెస్టిగేషన్ అన్నది 7 వర్కింగ్ డేస్లో పూర్తి చేయాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. డిఎన్ఏ కాంపోజిషన్ కానీ డిఎన్ఏ ఇట్లాంటి అన్నీ కూడా మొత్తం ఏమేమి ఎవిడెన్సెస్ తీసుకొని రావాలనో అన్నీ కూడా 7 వర్కింగ్ డేస్లో పూర్తిగా కంప్లీట్ చేయాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. ట్రయల్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 వర్కింగ్ డేస్ అధ్యక్ష అని చెప్పి కూడా చట్టాల్లో మార్పులు తీసుకొస్తా ఉన్నాం. మొత్తం మీద 21 వర్కింగ్ డేస్లో ఇటువంటి దారుణమైన క్రైమ్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఇటువంటి అన్యాయం చేసిన వ్యక్తులకు ఎవరైతే రెడ్ హ్యాండెడ్గా కంక్లూజివ్ ఎవిడెన్స్తో దొరికిపోయి ఇటువంటి అన్యాయంగా రేప్ చేసిన వ్యక్తులకు 21 రోజుల్లో మరణశిక్ష పడే విధంగా మార్పులు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష ఈ చట్టంలో. దీనికోసం అధ్యక్ష వేర్ మేకింగ్ అమెండ్మెంట్స్ టు సెక్షన్ 173 అండ్ సెక్షన్ 309 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ అధ్యక్ష. 1973 క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్లో వేర్ మేకింగ్ దీస్ చేంజెస్ అధ్యక్ష. ఈ రేపే కాకుండా అపార్ట్ ఫ్రమ్ రేప్ అధ్యక్ష ఇంకా రకరకాలుగా ఆడవాళ్ళ మీద రకరకాలుగా చిన్నపిల్లల మీద జరుగుతూ ఉన్న అన్యాయమైన సెక్షువల్ హెరాస్మెంట్ సెక్షువల్ అసాల్ట్స్ చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇన్ కేసెస్ ఆఫ్ మొలెస్టేషన్ ఇన్ కేసెస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ చిల్డ్రన్ అండర్ పాస్కో యాక్ట్ ప్రకారము పాస్కో యాక్ట్ ప్రకారం పనిష్మెంట్ అన్నది మినిమం 3 ఏళ్ళు మ్యాక్సిమం 7 ఏళ్ళు అని చెప్పి పాస్కో యాక్ట్ చెప్తుంది అధ్యక్ష. ఇప్పుడు ఇవాళ మనం చేస్తా ఉన్న ఈ యాక్ట్లో మనం చేస్తా ఉన్న మార్పు ఏమిటి అని అంటే అధ్యక్ష అపార్ట్ ఫ్రమ్ రేప్ అధ్యక్ష ఈ ఇన్ కేసెస్ ఆఫ్ మొలెస్టేషన్ ఇన్ కేసెస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ చిల్డ్రన్ ఇటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్లకు జీవిత లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. మార్పులు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికోసం అని చెప్పి సెక్షన్ 354F సెక్షన్ 354G సెక్షువల్ అసాల్ట్ ఆన్ చిల్డ్రన్ ఈస్ బీయింగ్ ఇన్సర్టెడ్ అధ్యక్ష టు మేక్ దీస్ చేంజెస్ అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష చిన్నపిల్లల మీద ఏదైతే ఇంత దారుణంగా ఏదైతే చేసే కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నారో, ఏదైతే ఇంత అన్యాయంగా చేసే కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నారో, ఇటువంటి దానికి సంబంధించినంత వరకు ఇవాళ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఇక సోషల్ మీడియా అన్నది కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సోషల్ మీడియా అన్నది నిజంగా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళ మీద వాళ్ళ మానాలతోనూ వాళ్ళ ప్రాణాలతోనూ ఆడుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాతో అసలు ఆడవాళ్ళని నిజంగా అప్రతిష్టపాలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళకు నిజంగా భద్రత లేని పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇటువంటి క్రైమ్స్ను డీల్ చేసే దానికోసం అన్ఫార్చునేట్లీ మన వ్యవస్థలో ఎటువంటి చట్టము లేదు అధ్యక్ష. There is no such provision in existing IPC to deal with such kind of cases అధ్యక్ష. ఇటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇన్ కేసెస్ ఆఫ్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ త్రూ మెయిల్, సోషల్ మీడియా, డిజిటల్ మోడ్ ఆర్ ఎనీ అదర్ ఫామ్, ద గిల్టీ షెల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అధ్యక్ష. ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తే the guilty will be punishable through imprisonment. The imprisonment will be for a term of 2 years adhyaksha. First time gana tappu chesthe adhyaksha, rendo sari gana malla repeat chesthe adi 4 samvatsarala shiksha untundi adhyaksha. Aadavalla meeda ishtam ochinattuga evaraina kuda social media nu upayoginchi ishtam ochinattuga evaraina duspracharam cheyadam modulu pedithe vallaku మొట్టమొదటి నేరం కింద 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. రెండవ నేరం రెండోసారి మళ్ళీ చేస్తే 4 ఏళ్ల జైలు శిక్ష కూడా ఇది ఇచ్చే కార్యక్రమంగా మార్పు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికోసం ఒక కొత్త సెక్షన్ తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. 354E హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఈస్ బీయింగ్ యాడెడ్ ఇన్ IPC అధ్యక్ష. దీనికోసం అని చెప్పి అధ్యక్ష. ఇది కాక ఇంతకు ముందు చెప్పాను అధ్యక్ష, స్పెషల్ కోర్ట్స్ గురించి కూడా ఇంతకు ముందు చెప్పడం జరిగింది అధ్యక్ష. స్పెషల్ పోలీస్ టీమ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది కాక ఇంట్రొడక్షన్ ఆఫ్ అఫెండర్స్, విమెన్ అండ్ చిల్డ్రన్ అఫెండర్స్ రిజిస్ట్రీ అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దే హ్యావ్ లాంచ్డ్ ద నేషనల్ రిజిస్ట్రీ ఆన్ సెక్షువల్ అఫెండర్స్ అధ్యక్ష. బట్ ద డేటాబేస్ ఈస్ నాట్ డిజిటలైజ్డ్ అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుందనంటే డిజిటలైజ్ కాలేదు కాబట్టి ఈ డేటాబేసు ఎవరైతే ఇటువంటి తప్పులు చేస్తూ ఉన్నారో వాళ్ళది, ఇటువంటి అన్యాయం చేసే వాళ్లకు, ఇటువంటి దారుణాలు చేసే వాళ్లకు ఎటువంటి అడ్వర్స్ పబ్లిసిటీ కూడా రాని పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ మనము గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి దాన్ని ఇటువంటి విమెన్ అండ్ చిల్డ్రన్ అఫెండర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు సంబంధించి డిజిటల్ రిజిస్ట్రీ పెట్టి వాళ్ళకు సంబంధించినంత వరకు వీళ్ళను అన్ని రకాలుగా వీళ్ళు ఇంత దారుణమైన అని చెప్పి పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా వీళ్ళందరి కోసం ఈ రిజిస్ట్రీ విల్ ఆల్సో బీ అవైలబుల్ టు ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆల్సో అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్పులు ఎందుకు చేస్తా ఉన్నామనంటే అధ్యక్ష, ఈ వ్యవస్థలోకి ఈ మార్పులు రావాలి అధ్యక్ష. ఎక్కడైనా కూడా ఏదైనా తప్పు జరిగితే మనమంతా మెంటాలిటీ ఏమిటంటే అధ్యక్ష, తప్పు జరిగినప్పుడు అందరం కూడా బాధపడతాం, అందరం కూడా ఓహో జరిగింది అని ఒక వారం పాటు మనం కూడా కోరస్ కలుపుతాం. కానీ దాని తర్వాత ఇష్యూ సబ్సైడ్ అయిపోతుంది, ఆ తర్వాత అందరం కూడా దీని గురించి మర్చిపోతాం అధ్యక్ష. కానీ ఎక్కడో ఒక చోట దీని గురించి మర్చిపోకుండా దీని గురించి 4 అడుగులు ముందుకు వేసి మన ఇంట్లో మన పాపకి ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగితే, మన ఇంట్లో మన చెల్లెలకో లేకపోతే మన ఇంట్లో మన కూతురుకో ఇటువంటి జరిగితే ఒక తండ్రి ఎలా స్పందిస్తాడు, ఒక తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు అనే ధోరణితో ఇది చూసినప్పుడే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది అధ్యక్ష. ఇది చేయడం కోసం శాయశక్తుల నా చేతనైన కాడికి నేను 4 అడుగులు ముందుకేసే కార్యక్రమం నేను చేస్తా ఉన్నాను అధ్యక్ష. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి అందరి చల్లని దీవెనలతో రేపు పొద్దున ఒక మంచి చట్టం తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమం జరుగుతుందని చెప్పి దేవుడి దయతో జరుగుతుందని ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. I request the Minister for Home to move the motion for taking into consideration of the Andhra Pradesh Disha Bill, Andhra Pradesh Special Courts for Specified Offences Against Women and Children Bill 2019. I beg to move. The question is that the Andhra Pradesh Disha Bill, Andhra Pradesh Special Courts for Specified Offences Against Women and Children Bill 2019 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. I have it. The motion is carried and the bill is considered.